స్టాఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఆఫ్టర్ ట్వెల్త్ చాలా ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి మామూలుగా యూనివర్సిటీస్లోకి జాయిన్ అవ్వడానికి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఎన్ని ఉన్నాయి మీకు అన్నీ ఒక లిస్ట్ ఇచ్చినట్టయితే మీకు కావాల్సిన ఎగ్జామ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వైపు మీరు వెళ్ళచ్చు. నేనైతే ఇది 4 సెక్టర్స్గా డివైడ్ అయితే చేశాను. ఫస్ట్ ఇంజనీరింగ్ సెక్టర్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, మెడికల్ సెక్టర్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే డిఫెన్స్ సైడ్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే హోటల్ మేనేజ్మెంట్, లా సైడ్, అగ్రికల్చర్, ఇలా చాలా చేశాను నేను. సైంటిఫిక్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, మ్యాథ్స్, ఓన్లీ మ్యాథ్స్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఇలా కొన్ని సెక్టర్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. వాటిల్లో మీకు ఏ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది మీకు నేను ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మన వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కానీ ఇలాంటి వెరైటీ ఆఫ్ వీడియోస్ కానీ మన ఛానల్లో అయితే ఉంటాయి. ఫస్ట్ మనం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ గురించి అయితే మాట్లాడుకుందాం. మనము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేసే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇయర్ 4 టైమ్స్ అయితే జరుగుతుంది. ఇంకా మే సెషన్ అయితే ఇంకా ఏప్రిల్ అండ్ మే సెషన్ అయితే ఇంకా జరగలేదు, ఇంకా 2 టైమ్స్ అయితే ఉంది. అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇది ఎన్ఐటీస్కి కానీ IIITస్కి కానీ బీఆర్క్ అనే ఎగ్జామ్ కూడా ఉంటుంది. జేఈఈలోనే బీటెక్ ఒక సైడ్, బీఆర్క్ ఒక సైడ్ వెళ్ళేదానికి ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి jeemain.nic.in, అది వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్. దాంట్లో మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. దాని అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కానీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ మొత్తం వాటిల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు జేఈ అడ్వాన్స్, మన జేఈ మెయిన్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత జేఈ అడ్వాన్స్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. జేఈ అడ్వాన్స్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. జేఈ అడ్వాన్స్ వచ్చేసి మనకు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, ఐఐఎస్ఈస్, ఐఐఎస్ ధన్బాద్ అండ్ ఫ్యూ అదర్ ఇన్స్టిట్యూట్స్లో మనకైతే సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఇంజనీరింగ్ కోర్సెస్కి మాత్రమే. యూజీ కోర్సెస్కి అడ్మిషన్ అయితే మనకు జేఈ అడ్వాన్స్ ద్వారా మనం అయితే వెళ్ళచ్చు, ఆన్లైన్లోనే ఉంటుంది. అలాగే అప్లికేషన్ కూడా ఆన్లైనే. వెబ్సైట్ వచ్చేసి jeeadv.iitd.ac.in. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్, జేఈ మెయిన్స్ ఎగ్జామ్, రెండు ఒక జాయింట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇవి. ఇప్పుడు మనము ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చినట్టయితే ఫస్ట్ బిట్సాట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్, దీని గురించి అయితే మనం తెలుసుకోవాలి. బిట్సాట్ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఇది అడ్మిషన్ మనకు బిట్స్ పిలానీ రాజస్థాన్, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్ అండ్ ఇంటర్నేషనల్ క్యాంపస్ అయినా బిట్స్ దుబాయ్లో మనకి సీట్ కావాలనుకుంటే బిట్సాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది కూడా అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే మనమైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ bitsadmission.com, వాటిలో వెళ్ళి మీరు చెక్ చేసినట్టయితే మీకు దాని యొక్క అప్లికేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం మీకు క్లారిటీగా ఉంటుంది. ఈ వీడియో లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఎగ్జామ్పై మనమైతే ఒక వీడియో చేద్దాము. ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, ఏ ఎగ్జామ్పై క్లారిఫైడ్ డీటెయిల్స్ కావాలంటే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ స్టడీ లైక్ బడ్డీ, మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో కూడా స్టడీ లైక్ బడ్డీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. మీకు ఏ చిన్న డౌట్ ఆర్ క్వైరీస్ ఉన్నా కూడా మనం అక్కడ సాల్వ్ చేసేదానికి ప్రయత్నిద్దాం. ఇంకా ఈ బిట్సాట్తో పాటు మనకు స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏదైతే మన ఏపీ అండ్ తెలంగాణలో ఎంసెట్, అలాగే కర్ణాటకలో కేసెట్ ఎలాగైతే ఉన్నాయో ప్రతి స్టేట్కు ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంసెట్, కర్ణాటకలో అయితే కేసెట్, కేరళలో అయితే CEE.KEAM అనే ఎగ్జామ్ అయితే మనకు ఉంటుంది. మహారాష్ట్రలో DTE.gov, maharashtra.govin అనే వెబ్సైట్లో మనకైతే దొరుకుతుంది. వెస్ట్ బెంగాల్లో అలాగే గుజరాత్ సెట్, జమ్మూ అండ్ కాశ్మీర్ సెట్, ఒడిశా సెట్, ఉత్తరప్రదేశ్ సెట్, అలా మనకు ప్రతి స్టేట్కు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ స్టేట్ ఎగ్జామ్స్ అయితే నేను మీకు వీడియోలో డిస్ప్లే ఇస్తాను, చెక్ చేసుకోండి రాయాలనుకున్న వాళ్ళు. ఇంకా మనం విట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేలూరు, మనకైతే దీనికి బ్రాంచెస్ భోపాల్, చెన్నై, అమరావతి అండ్ వేలూరులో అయితే మనకు క్యాంపసెస్ ఉన్నాయి. ఈ 4 క్యాంపసులు అడ్మిషన్ కావాలంటే విట్ అనే ఎగ్జామ్ మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఈ దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ www.vit.in. ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసినట్టయితే అప్లికేషన్ క్రైటీరియా, అప్లికేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అక్కడ మాట్లాడుకుందాము. అలాగే మనకు ఎస్ఆర్ఎం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ అలాంటిదే. దాని యొక్క
ఇది చెన్నైలో ఉంటుంది, మెయిన్ క్యాంపస్ చెన్నైలో, మెయిన్ క్యాంపస్ కేటీఆర్ క్యాంపస్. వీటి గురించి మొత్తం చెక్ చేయాలంటే మీరు దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సిందే. అఫీషియల్ వెబ్సైట్ మన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. కామెడ్కే ఎగ్జామ్, కామెడ్కే ఎగ్జామ్పై ఎగ్జామ్ సిరీస్లో మనం ఒక స్పెషల్ వీడియో అయితే చేసాము, ఒక సపరేట్ వీడియో చేసాము కామెడ్కే మీద. కామెడ్కే వచ్చేసి కర్ణాటక బోర్డు ఎగ్జామ్, ఇది కూడా నేషనల్ లెవెల్ ఎగ్జామ్, ఏ స్టేట్ వాళ్ళైనా రాయొచ్చు. ఇది కామెడ్కే ఎగ్జామ్ వచ్చేసి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లోకి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లోకి అడ్మిషన్ కోసం కామెడ్కే ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. అలాగే కామెడ్కేతో పాటు యూనిగేజీ అనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఒకసారి మీరు చూడనట్టయితే కామెడ్కే ఎగ్జామ్ గురించి మన డిస్క్రిప్షన్లో అయితే కామెడ్కే మీద ఒక వీడియో ఉంటుంది, ఆ లింక్ మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు కామెడ్కే గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఎన్డీఏ, ఇది డిఫెన్స్ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసం ఇది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇయర్లీ ట్వైస్ అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అమృత ఎగ్జామ్, అమృత సెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ని కూడా మీరు రాసినట్టయితే, అమృత కూడా ప్రైవేట్ యూనివర్సిటీ, కోయంబత్తూర్ హెడ్ క్యాంపస్, అమృతపురి, ఇలాగా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి అమృత వాళ్ళకి. వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ని మన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇంకా లా సెట్ వెళ్ళే వాళ్ళనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లా సెట్ రాయాలంటుంది. ఏపీ లా సెట్ అండ్ టీఎస్ లా సెట్ అయితే రెండు విధాలుగా ఉన్నాయి, అవి రాయాలనుకుంటే మన వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఒకసారి. యూజీఈ, వీటి మీద కూడా మనం ఒక స్పెషల్ వీడియో అయితే చేసాము, అండర్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇదైతే మనకు IIIT హైదరాబాద్ ఏదైతే ఉందో వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి అడ్మిషన్ కావాలనుకుంటే UGEE అనే వాళ్ళ యొక్క ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అడ్మిషన్ కోసం. కేసెట్ కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇదైతే మనకి ఏపీ స్టూడెంట్స్ రాయొచ్చా రాయొద్దా అని చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు. ఇదైతే కేసెట్ వచ్చేసి 6 ఇయర్స్, ఎవరైతే మన 6 ఇయర్స్ సిటిజన్షిప్ పొంది ఉంటారో కర్ణాటక స్టేట్లో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే నాటా, ఇది వచ్చేసి మనకు ఆర్కిటెక్చర్ సంబంధించింది, ఎవరైతే ఆర్కిటెక్చర్ రాయాలని జాయిన్ అవ్వాలనుకుంటున్నారో 12th తర్వాత బీటెక్ కాకుండా ఇంజనీరింగ్ కాకుండా ఆర్కిటెక్చర్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ నాటా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కేవీపీవై ఎగ్జామ్ వచ్చేసి కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన, ఇదైతే మనకు సైన్స్ సైడ్స్ రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి మనకు ఈ సైన్స్ బేస్డ్ ఎగ్జామ్ ఒకటి, ఇంకోటి అయితే మనం మాట్లాడుకోవాలి నెక్స్ట్, నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది కూడా సేమ్ సైంటిఫిక్ సైడ్ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కేవీపీవై అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ రెండు అయితే సైంటిఫిక్ సైడ్ ఆ సెక్టర్ వైపు వెళ్ళే వాళ్ళకి. మనము డిఫెన్స్ సర్వీసెస్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ముందు మనం ఎన్డీఏ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే కొన్ని మనం ఇప్పుడు డిఫెన్స్ సైడ్ వెళ్ళే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. IIIMCET, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది నేవీ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకి IIIMCET. ఇదైతే మనకు ప్రతి ఒక్కరు రాస్తే ఇది. ఇంకొక ఎగ్జామ్ ఉంది, దాని పేరు ఇండియన్ నేవీ బీటెక్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కూడా నేవీ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రమే IIIMCET, ఇండియన్ నేవీ బీటెక్ ఎంట్రీ స్కీమ్. నేవీలో జాబ్తో పాటు బీటెక్ అయితే మనకు చదివేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రన్స్ స్కీమ్ టెస్ట్ అనే ఎగ్జామ్ అయితే, ఇది మనకు ఆర్మీ వైపు వెళ్ళడానికి టెస్ట్ అనే ఎగ్జామ్ అయితే మనకు ఉపయోగపడుతుంది. మనం మాట్లాడుకున్నట్టు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ NAE అండ్ NDA ఎగ్జామ్స్ అయితే రాసినట్టయితే మనకు డిఫెన్స్ వైపు అలాగే నేవీ వైపు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. PGEAMCET కానీ, కేవలం ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించే మాట్లాడుకున్నాము, కోర్సెస్ గురించి కాదు. ఆఫ్టర్ 12th అయితే చాలా కోర్సెస్ ఉన్నాయి, మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా జాయిన్ అయ్యే కోర్సెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం మనము. ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్యాషన్ టెక్నాలజీ వైపు వెళ్ళే వాళ్ళు కానీ, హోటల్ మేనేజ్మెంట్ వెళ్ళే వాళ్ళు కానీ. ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మనము ఫ్యాషన్ టెక్నాలజీ అలాగే హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాము. NIFT అనేది ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఫ్యాషన్ వైపు వెళ్ళే వాళ్ళనుకున్న వాళ్ళకి ఈ NIFT ఎగ్జామ్ రాసినట్టయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి. అలాగే మనం ఇప్పుడు ICAR వచ్చేసి అగ్రికల్చర్ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆ సైడ్ వెళ్ళే వాళ్ళకి ICAR అనే ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది డిఫరెంట్గా ఆలోచించి హోటల్ మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్తూ ఉంటారు. హోటల్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళే వాళ్ళకి కూడా ఎగ్జామ్ అనేది మనకు ఉంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. NCHMCT అనే ఎగ్జామ్ అయితే ఉంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇంకా చాలానే ఉన్నాయి, అన్నీ చెప్తే ల్యాగ్ అవుతుంది వీడియో అని నేను చెప్పలేదు, కొన్ని లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ మాత్రమే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.
మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేసినంత మాత్రాన ఏమీ కాదు కదా, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా టైం ఉంది, వీటన్నిటికీ అప్లికేషన్స్ ఓపెన్లోనే ఉన్నాయి. చేయాలనుకుంటే మీరు చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ అండ్ మీ కీన్పై ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం